లక్ష మంది ఎక్కుతే మాస్ హిస్టీరియా క్రియేట్ అవుతుందన్న సంగతి తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు బారికేడ్స్ పెట్టకోకుండా దాన్ని వదిలేసి మాస్ హిస్టీరియా క్రియేట్ అయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి చాతగానితనం వల్ల అక్కడ మాస్ హిస్టీరియా క్రియేట్ అయి గొడవలు జరిగితే ఆ కుట్రను కూడా ఆ గొడవలు జరిగితే అది కుట్ర నామకరణం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాల మీద దొంగ కేసులు పెట్టే కార్యక్రమం ఏదైతే చేశారో ఆ దొంగ కేసుల్లో మా పార్టీకి సంబంధించిన చాలా మంది సీనియర్ నాయకులందరి మీద కూడా ఇదే రకమైన కేసులు పెట్టాడు కాబట్టి ఆ కేసుల మీద ఎంక్వైరీ చేయించండి సిట్టింగ్ జడ్జ్ చేత ఎంక్వైరీ చేయించండి కనీసం అంటే సిబిఐ చేతన ఎంక్వైరీ చేయించండి ఈ రకంగా దొంగ కేసులు పెట్టడం అన్యాయం చంద్రబాబు నాయుడు గారిని నిజంగా జైల్లో పెట్టాలి దీనికి సంబంధించి అని చెప్పి ఇది కూడా ప్రెసిడెంట్ గారికి ఇచ్చిన అర్జీలో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇవే విషయాలన్నిటి మీద కూడా ప్రధానమంత్రి గారికి అదే రకంగా రాజనాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేయాలని కూడా గట్టిగా అనుకున్నాం అదే రకంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అవినీతి గురించి కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలోనూ ఏ రకంగా అవినీతి పాల్పడుతున్నారో పోలవరం దగ్గర నుంచి పట్టిసీమ దాకా పట్టిసీమ దగ్గర నుంచి G22 దాకా G22 దగ్గర నుంచి సెలెక్టివ్ గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కు సెలెక్టివ్ ఇండస్ట్రీస్ కు మాత్రమే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ కమిషన్లు తీసుకోవడం దాకా ఏ రకంగా సెలెక్టివ్ డిస్టబీస్ కు మాత్రమే కొంతమంది డిస్టబీస్ కు మాత్రమే ఎక్స్పాన్షన్ పర్మిషన్లు ఇస్తూ లంచాలు తీసుకునే దాకా ఏ రకంగా జెన్కో టెండర్లలో విపరీతమైన కరప్షన్ చోటు చేసుకుంటా ఉంది కాస్ట్ పర్ మెగావాట్ విజయవాడ బీటీపీఎస్ కు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులలో కాస్ట్ పర్ మెగావాట్ దాదాపుగా 6.32 crores 5.84 crores పర్ మెగావాట్ ఉంటే పక్కన తెలంగాణ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో కాస్ట్ పర్ మెగావాట్ ఏ రకంగా కేవలం 4.44 crores పర్ మెగావాట్ కాస్ట్ తెలంగాణ ప్రభుత్వం చేసిన పరిస్థితులు ఈ జెన్కోలో మాత్రం ఇంతింత దారుణంగా రేట్లు పెంచి 2,600 కోట్ల రూపాయలు స్కామ్లు ఏ రకంగా చేస్తూ ఉన్నారు దగ్గర నుంచి ఇంకా అనేక రకమైన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న స్కామ్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేయించండి అని కూడా గట్టిగా అడుగుతా రిప్రజెంటేషన్స్ కూడా ఇస్తా ఉన్నా ఇక్కడ ఒకటి చెప్పాలి ఇక్కడ మేము వచ్చింది మేము ఇవాళ ఈ టాపిక్స్ అన్ని మేము ఎత్తకపోతే ప్రత్యేక హోదా గురించి కానీ ఈ ప్రత్యేక హోదాతో పాటు ఇచ్చిన అనేక అంశాల మీద మనం చెప్పకపోతే అసలు అడిగే అంతుడు కూడా లేడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ కానివ్వండి స్పెషల్ స్టేటస్ కానీ ఇటువంటి అంశాల మీద అడగడానికి మేము ఢిల్లీ వస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు అడగరు మేము అడగడానికి వస్తే మా మీద బుర్ర జల్లడం ఒక్కొక్కసారి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న మీడియా ప్రవర్తిస్తా ఉన్న తీరును కూడా చూస్తే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది రాష్ట్రం కోసం వీళ్ళు ఏం చేసేది లేదు కనీసం చేసేవాడిని ఎవరినైనా కూడా కనీసం చేసేవాడి మీద బుర్ర జల్లడం ఇంతటి దారుణమైన రాజకీయాలు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది ఇక నిన్న జరిగిన పరిణామం గురించి కూడా కాస్త మాట్లాడాలి నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా నలుగురు ఎమ్మెల్యేలను పట్టపగులు ప్రలోభాలు పెడుతూ పట్టపగులు కోట్లకు డబ్బులు ఎరజూపి మంత్రి పదవులు ఇచ్చి ఎరజూపి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పట్టపగులు ఇంత దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ తాను చేసిన తీరుతో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గుపడాలి ఆయన చేసిన పని నిజంగా బాధ కూడా అనిపించింది కారణం ఏంటంటే బాగా దగ్గరగా ఉన్న మనుషులను బాగా దగ్గర కుటుంబం అని అనుకుంటున్న మనుషులను ప్రలోభాలు పెట్టి మంత్రి పదవులు ఆశ చూపించి తన పార్టీ టికెట్ మీద నెగ్గిన వాళ్ళని కాకుండా ప్రతిపక్ష పార్టీ మీద నెగ్గిన వాళ్ళను ఎర చూపించి తీసుకొని పోవడం బాధ అనిపించింది మరి ముఖ్యంగా నాగిరెడ్డి అన్న విషయంలో
ఎందుకని అంటే శోభమ చనిపోయినప్పుడు నేను ఒక్కనే పోలేదు దానికి నేను అమ్మ నా భార్య శర్మి అందరం పోయాం మొట్టమొదట శోభమ్మ చనిపోయిన దినానికి కూడా నేను అమ్మ శర్మిణమ్మ భారతి అందరం పోయాం అంతగా కుటుంబ సభ్యునిగా భావించాం అటువంటి వ్యక్తిని కూడా మంత్రి పదవి గారు చూపించి తీసుకునేసరికి బాధ అనిపించింది కానీ ఇక్కడ ఒకటి చెప్పాలి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రలోభాలు పెట్టినా మంత్రి పదవులు కోట్ల కొద్ది డబ్బులు ఇంత ప్రలోభాలు పెట్టా 67 మంది ఎమ్మెల్యే నాతో కలిపి నా ఒక్కనికి తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా ప్రలోభాలతో తన పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో ప్రలోభాలు పెట్టించిన తానే రంగంలోకి దిగిన తానే ఇంత గట్టిగా కష్టపడిన కేవలం నలుగురిని మాత్రం తీసుకోగలిగాడు మిగిలిన 62 మంది ఎమ్మెల్యేలకు హాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా ఇంత ప్రలోభాలు పెట్టినా పోనందుకు ప్రజల పక్షాన నిలబడినందుకు అబద్ధాలు చెప్పి మోసం చేసే ఇటువంటి ముఖ్యమంత్రికి వైపు పోకుండా ప్రజల పక్షాన నిలబడినందుకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి ఎవరైతే ఎమ్మెల్యేలు నలుగురు పోయారో వాళ్ళందర్నీ కూడా వాళ్ళ గుండెల మీద వాళ్ళ చేతులు వేసుకొని వాళ్ళ మనస్సాక్షిని కూడా అడగాలి రేపొద్దున ప్రజలు కూడా అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బేషరతుగా రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పాడో ఆ మాఫీని పక్కన పెట్టి రైతులను అడ్డగోలుగా మోసం చేస్తా ఉంటే ఆయన ఇచ్చిన రుణమాఫీ అమౌంట్ రెండు దఫాల్లో 7300 కోట్లు ఆ 87612 కోట్ల మీద ఈ 24 ఈ 22 నెలల్లో వడ్డీనే దాదాపుగా 24000 కోట్లు అవుతా ఉంటే కనీసం వడ్డీలో నాలుగో వంతు మూడో వంతు కూడా ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా మోసం చేస్తే ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మరీ మోసం చేస్తే అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకుండా ప్రశ్నించకుండా అటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి మీరు పోవడం ధర్మమేనా అని చెప్పి ప్రజలు రేపొద్దున అడిగితే పోయిన నలుగురు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలి ఈ పోయిన ఈ నలుగురు ఎమ్మెల్యేలు సమాధానం ప్రజలు అడిగినప్పుడు చెప్పాలి డ్వాక్రా అక్క చెల్లెమ్మని అడిగితే ఆ రోజు పూర్తిగా మా రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవాళ ఆ రోజు సున్నా వడ్డీ వడ్డీ లేని రుణాలు కట్టుకునే పరిస్థితి మాది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కట్టద్దంటే కట్టకుండా పోయినందుకు రుణాలు మాఫీ కాకపోగా ఇవాళ 2 రూపాయలు వడ్డీ కట్టి కట్టాల్సిన పరిస్థితి వస్తా ఉంది మా పరిస్థితి దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సింది పోయి మీరు చంద్రబాబు నాయుడు గారు పక్షాన పోవడం ఎంత మటుకు ధర్మం అంటే ఆ అక్క చెల్లెమ్మలు అడిగితే వీళ్ళేం సమాధానం చెప్తారో వీళ్ళ మనస్సాక్షిని అడగాలి ఇంటింటికి జాబ్ అన్నాడు జాబ్ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఒకరికి జాబ్ ఇచ్చింది లేదు ఉన్న జాబ్లో వెతుకుతా ఉన్నాడు ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి 1,75,00,000 ఎదురు చూస్తా ఉన్నా ఎప్పుడు ఇస్తారని పూర్తిగా మోసం చేశాడు ఆ పిల్లలు రేపొద్దున ఈ 4 ఎమ్మెల్యేలు ఎవరైతే పోయారో వాళ్ళని అడిగితే ఏం సమాధానం చెప్పాలనో వీళ్ళ మనస్సాక్షిని వీళ్ళు అడగాలి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తానన్నాడు గుడిసెలేని ఆంధ్ర రాష్ట్రం చేస్తానన్నాడు చివరకు చేసింది ఒక్కొక్క ఊర్లో 2 ఇళ్ళు కూడా ఇల్ల ఈ పెద్ద మనిషి రేపొద్దున ప్రజలు ఈ సమాధానాలు అడిగితే ఏం సమాధానాలు చెప్పాలని చెప్పి ఈ వెళ్ళిపోయిన ఈ ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన్ని నిలబడకుండా మంత్రి పదవుల కోసం డబ్బుల కోసం వెళ్ళిపోతే ఎలా అని రేపొద్దున ప్రజలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ మనస్సాక్షిని అడగాలి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి నాకు ఒక చిన్న తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు తన జీవితం అంతా కూడా దొడ్డిదారిన
ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలను లాక్కోవడంతోనే తన జీవితకాలం అంతా తను గడిపారు. పూర్వం ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి చలవు వల్ల గెలిచిన ఎమ్మెల్యేలను దొడ్డిగారిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి ఆ ఎమ్మెల్యేలు లాక్కుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. తన జీవితకాలం అంతా కూడా ఇదే. ఇవాళ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఇద్దరు ఎంపీలు ఎస్పి వైరెడ్డి గీత వాళ్ళని దొడ్డిగారం లాక్కున్నాడు. వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా తన పలుకుబడిని ఉపయోగించి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి డిస్క్వాలిఫై కాకుండా ఆపుకుంటున్నాడు. నలుగురు ఎమ్మెల్యేలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను దొడ్డిదారం లాక్కున్నాడు. వాళ్ళను కూడా కనీసం వాళ్ళను కూడా డిస్క్వాలిఫై చేస్తాడో చేయడో కూడా తెలియని పరిస్థితిలో వాళ్ళను కూడా లాక్కున్నాడు. ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడుకు వచ్చేదా ఉంది. నేను ఏ ఎమ్మెల్యే, నేను అధికారంలో లేను, ఇంతకు ముందు కూడా అధికారంలో ఎప్పుడు లేను. అప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు ప్రతిపక్షమే. కానీ నా దగ్గర నేను ఎవరైనా ఎమ్మెల్యేని తీసుకోవాలనంటే ఆ ఎమ్మెల్యేలకు అవిశ్వాస తీర్మానంలో ప్రజల తరపున నిలబడి ప్రజల తరపున ఓటేసి డిస్క్వాలిఫై అయిన తర్వాత తీసుకునేవాడిని. ప్రజల తరపున మళ్ళీ నిలబెట్టేవాళ్ళం, ప్రజల ఆశీస్సులతో గెలిపించుకునేవాళ్ళం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా దొడ్డిదారినే చేస్తా ఉన్నాడు. అయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంత కష్టపడితే, ఇన్ని ప్రలోభాలు పెడితే, ఇంత అనుకూల మీడియాతో అబద్ధాలు చెబుతూ మళ్ళీ దాన్ని వక్రీకరిస్తూ నువ్వు చేసిన చర్యను తప్పు చేయలేదన్నట్టుగా మళ్ళీ భ్రాంతి కల్పించే కార్యక్రమం చేస్తున్నావు. చివరికి నువ్వు చేసిన దానికి ఇది నేను చేశానని చెప్పి ధైర్యంగా కూడా చెప్పుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. మొన్న ఈ మధ్య కాలంలోనే చూసా, టీవీ చూస్తా ఉంటే, నిన్ననే అనుకుంటా చూస్తా ఉంటే, జగన్ 21 మంది ఎమ్మెల్యేలతో ఈ ప్రభుత్వాన్ని పడగొడతారన్నాడు అని మళ్ళా ఆయన చేసిన వెడవ పనికి జగన్ చేశాడు, జగన్ పడగొడతారు అన్నాడు కాబట్టి నేను రాక్కుంటున్నాను అని చెప్పి మళ్ళా నిస్సిగ్గుగా డిఫెండ్ చేసుకుంటా ఉన్నాడు. అసలు నేను అన్నది ఏమిటి అన్నది ఒక్కసారి దయచేసి మీడియా ఛానల్ చెప్తున్నా ప్లే చేయండి. ఆ 13 నిమిషాల టేపు గవర్నర్ గారిని నేను కలిసా. చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ చేసి గవర్నర్ గారిని కలిసినప్పుడు ఆ ప్రెస్ మీట్లో నేను అన్న మాట, గవర్నర్ గారి కలిసి బయటకు వచ్చిన తర్వాత అన్న మాట, చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో తన మంత్రులకు చెప్తా ఉన్నాడు, హరీష్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, కేటీఆర్ను చూసి బుద్ధి తెచ్చుకోండి, వాళ్ళు ఏ రకంగా ఎమ్మెల్యేలు అవుతారో తెలుసుకోండి, నేర్చుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుందా అని చెప్పి నేను అడిగా. ఆ మాట అంటూ నేను అన్నా, నాతో కూడా టచ్లో ఉన్నారు అని చెప్పి కూడా అన్నా. విలేకరు ఒక ఆవిడ అడిగింది, మరి మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని పడగొట్టి 21 మంది మీ దగ్గర ఉన్నారని. నేను అన్నా, లేరు తల్లి, నా దగ్గర 21 మంది పడగొట్టాను, ప్రభుత్వాన్ని పడగొట్టే ఎమ్మెల్యేలు నా దగ్గర లేరు తల్లి. ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుంది, ఖచ్చితంగా ఒక గంట ముందు నీకు కూడా చెప్తా తల్లి, నా దగ్గర ఆ నెంబర్ లేవు తల్లి అన్న. నేను అన్న ఆ మాట చంద్రబాబు నాయుడు గారు కనీసం తాను చేసిన నిస్సిగ్గుగా, లేదా 6 నెలలుగా తాను నిస్సిగ్గుగా చేసిన ప్రయత్నాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ మాటను కూడా వక్రీకరిస్తా ఉన్నాడు. ఇంతకన్నా చంద్రబాబు నాయుడు గారికి కన్నా ఇంతకన్నా అన్యాయస్తుడు దేశంలో బహుశా ఎవడు ఉండడు. కనీసం ఇప్పటికైనా నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, చెయ్యాలనుకుంది ధైర్యంగా చెయ్యి, నిన్ను నమ్మేవాడు ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు గారి పార్టీ మునిగిపోయే పడవ అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. గ్రామాల్లోకి పోయే పరిస్థితి లేదు. గ్రామాలలో ప్రజలు తిట్టును తిట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు. మోసం చేసావు, అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు న్యాయం చేసేది లేదు. ప్రజలు తిట్టులు తిడతా ఉంటే తట్టుకోలేక
తప్పుదోవ పట్టించే కార్యక్రమాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కాలి అన్న ఆలోచన చేస్తా ఉన్నాడు. ఇవాల చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా, ఇవాల రెండో సంవత్సరం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి చెందిన కనీసం నలుగురు ఎమ్మెల్యేలను తీసుకోగలిగారు. మూడో సంవత్సరం పట్టి క్యూ కడతారు, ప్రజా వ్యతిరేకత చేస్తారు. నువ్వు ఇవాళ చేస్తా ఉన్నది నీకు గట్టిగా దెబ్బ తగులుతుంది. ఈ నలుగురు ఏదైతే పోయారో ఈ నలుగురు పోడంతో సరిపోదు. ఈ నలుగురికి సంబంధించిన బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ నలుగురే కాకుండా ఇద్దరు ఎంపీలు ఎవరైతే పోయారో వాళ్ళకి సంబంధించిన బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. డిస్క్వాలిఫికేషన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ఆపలేరు. డిలే చేయగలుగుతాడేమో కానీ డినై చేయలేడు, ఖచ్చితంగా వస్తాయి. ఈయన మీద ఉన్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందన్నది ఈయన ప్రభుత్వం ఉన్నా పోలీసు యంత్రాంగం ఈయన చేతుల్లో ఉన్నా ఈయన రిజ్యూమ్ చేసుకుని గెలవాలి అన్న తాపత్రయపడిన పైనుంచి దేవుడు చూస్తాడు, ప్రజలు చూస్తున్నారు. ఇద్దరు మొటికాయలు వేస్తే చంద్రబాబు నాయుడు గారి గువ్వ ఏ రకంగా గువ్వ అంటుందో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ. రాష్ట్రపతి గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా నేను మీరు చెప్పిన అంశాలను తప్పకుండా కేంద్రంతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తానని కూడా తాను అన్నాడు. పెద్ద ఆయన ఆయన మాట్లాడినందుకు కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను.